हेलो गाइस, व्हाट्स अप, वेलकम बैक टू जोहर व्लॉग्स, वेलकम बैक टू वन मोर व्लॉग। सो फर्स्ट मॉर्निंग नादी दर्शन दी इला स्टार्ट అయిపోయింది। పెళ్ళికి గిఫ్ట్స్ వచ్చేంటాయి కదా, అవన్నీ మేము ఇంకా అన్బాక్సింగ్ చేయలేదు। సో చిన్న స్నిప్పెట్స్ లాగా యాడ్ చేద్దాం అనుకున్నాను, అందుకే మార్నింగ్ లేవగానే ఫస్ట్ అమ్మ ఇవన్నీ ఓపెన్ చేసేసేయండి, ఏమొచ్చాయో చూసి మీకు ఏమైనా అవసరం ఉంటే అవి తీసుకెళ్ళండి, అవసరం లేనివి ఇక్కడే ఉంచేయండి అని చెప్పారు। సో ఫస్ట్ రితి నుండి వచ్చిందనమాట ఇది, మనకు 9 గ్రామ్స్ది ఒకటి లక్ష్మీ కాసిచ్చారు। సో ఇది యూజువల్ గా మమ్మీ అయితే కల్షం చెంబు ఉంటుంది కదా, దాంట్లో వేసుకుంటే మంచిదని చెప్తే ఇంకా అది అలాగే పక్కన పెట్టేశామన్నమాట। సో ఇవి మన సైడ్ నుండి వచ్చిన గిఫ్ట్స్. సో దర్శన్ అన్నీ ఏంటంటే అవి కార్లో ఉన్నాయా లేదంటే బెంగళూరుకి పంపించేశాము, నాకు సరిగ్గా గుర్తులేదు, నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఆల్రెడీ 1 మంత్ పైన అయిపోయింది కాబట్టి నాకు అంత గుర్తులేదు ఈ బాక్సెస్ అన్నీ ఓపెన్ చేసి ఏమొచ్చాయి ఏంటి అని చెప్పేసి। సో ఎక్కువ వరకు నాకు తెలిసి సిల్వర్ కొన్ని వచ్చాయి మంచిగా, సో సిల్వర్ వి వస్తాయి కదా, వెండివి మనము మామూలుగా కుంకుమ పసుపు వేసుకుండే కుంకుమ వర్ణలు లేదంటే దీపాలు ఇవన్నీ వచ్చాయి, అండ్ కొన్ని ఫ్రేమ్స్ వచ్చాయి, ఫోటో ఫ్రేమ్స్, అండ్ దాంతోపాటుగా సాయిబాబా అంటే మాకు చాలా ఇష్టమని మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్కి, క్లోజ్ వాళ్ళకి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ తెలుసు కాబట్టి సాయిబాబాది సిల్వర్ది ఇచ్చారు। ఇది నాకు తెలిసి అజిత్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇచ్చినట్టున్నారు, చాలా బాగా నచ్చింది నాకైతే, ఇలాంటి ఫ్రేమ్సే పెద్దవి మన ఇంట్లో ఉన్నాయి। సో ఇవన్నీ నాకేవి నచ్చుతాయో ఆల్మోస్ట్ అందరు అవే ఇచ్చారు, బాబావి తర్వాత కృష్ణుడివి అలా అన్నమాట। ఇదైతే నాకు బాగా నచ్చింది, చాలా మంచి థాట్ఫుల్ గిఫ్ట్ అనిపించింది। మార్నింగ్ నాకు లిటరలీ ఓపెన్ చేసే ఎనర్జీ లేదు, ఎందుకో ఇంకా దర్శన్ నువ్వే ఓపెన్ చేసే అన్నాను, జనరల్గా కూడా దర్శన్ కొంచెం ఎగ్జైటెడ్ ఫీల్ అవుతాడనమాట ఇట్లా గిఫ్ట్ బాక్సెస్ అన్నీ ఓపెన్ చేయాలంటే, అండ్ నా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ నాకు సిల్వర్ బ్రేస్లెట్, కొన్ని యాంక్లెట్స్ అవి ఇచ్చారనమాట, ఇది కూడా చాలా బాగుంది, ఎస్పెషలీ నేను ఎప్పుడైనా వీడియోస్కి బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి, ట్రెడిషనల్ వేర్ వేసుకున్నప్పుడు అంతా ఇవన్నీ అలాగే పెట్టుకున్నాను నేను, అండ్ ఇవి చూస్తున్నాము ఏ వచ్చాయి ఏంటి అని, మమ్మీ కొన్ని సర్దుకుంటున్నారు, ఇంకా పెళ్ళి అయ్యేప్పటికి 5th డేనా 6th డేనా అయినట్టుంది। సో ఇది ఏంటంటే సాయిబాబా టెంపుల్ ఉంటుంది మా ఇంటి ముందు, వాళ్ళు మొత్తం కమ్యూనిటీ అంతా కలిసి కృష్ణుడిది, రాధా కృష్ణుడిది ఇచ్చారు, ఇది భలే నచ్చింది నాకైతే, చాలా బాగుంది అంటే చూడగానే ఒక డిఫరెంట్ వైబ్ కదా, నాకు జనరల్గానే కొంచెం రాధాకృష్ణులు అంటే చాలా ఇష్టం అన్నమాట, ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది, సో నాకు అది బాగా నచ్చింది। అండ్ ఇలా చిన్న చిన్న సిల్వర్వి ఇవి ఎందుకు చూపిస్తున్నా అంటే మీలో కొంతమంది కామెంట్స్లో అడిగారు గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చూపించండి అని, నేను కూడా ఎలాగో షూట్ చేసి పెట్టాను కదా ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను, ఇవి ఎవరిచ్చారో నాకు పేర్లు అంతా తెలియదు కానీ ఈ వెండివి దీపాలు ఉంటాయి కదా చిన్నవి, అవి చాలా బాగున్నాయండి, క్వాలిటీ నిజంగా నాకు బాగా నచ్చాయి, జ్యువెలికాస్ నుండి వచ్చినట్టుంది ఇది, జ్యువెలికాస్ నుండి తీసుకొచ్చారు, అప్పుడు నాకు అర్థమైంది ఓకే జ్యువెలికాస్లో సిల్వర్ క్వాలిటీ చాలా బాగుంది, అక్కడ అన్నీ బాగున్నాయి లేదో కానీ ఈ వెండి కప్పులు అయితే క్వాలిటీ చాలా బాగుంది, అంటే చాలా థిక్నెస్ బాగుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది, కుంకుమ నెల కొన్ని వచ్చాయి ఇలా జస్ట్ ఒక క్లిప్పింగ్స్ లాగా యాడ్ చేశాను, ఇంకా మీరే చూడండి, ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ ఎక్స్ప్లెయినింగ్ గిఫ్ట్స్ అండి। అండ్ శోభా శారీస్ నుండి మా రమా ఆంటీ ఇచ్చారు ఈ శారీ, శోభా శారీస్ వాళ్ళు ఇచ్చారు, తర్వాత హర్ చాయిస్ అని ఇచ్చారు, హర్ చాయిస్ అని ఇచ్చింటే నేను ఆల్రెడీ న్యూ ఇయర్కి వేసుకున్నట్టున్నాను, ఆ బ్లాగ్ మీరు చూసేసి ఉంటారు।
ఓకే గైస్, త్వరగా సింపుల్గా ఆ రోజు ఎలా రెడీ అయ్యానో చూపిస్తున్నాను. బికాజ్ ఆ రోజు చాలా న్యాచురల్గా ఉండింది, దట్ టు పెళ్ళైన కొద్ది రోజుల తర్వాత చేంజ్ చేస్తారు కదా మంగళసూత్రం, దానికోసం రెడీ అయ్యాను. అండ్ ఫస్ట్ అయితే ప్రైమర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మేకప్ లుక్కి. అండ్ నాకు పర్సనల్గా పర్పుల్ది ప్రైమర్ ఈ మధ్య చాలా బాగా నచ్చింది. ఇట్ ఈస్ పర్పుల్ 24K ప్రైమర్. ఇది చాలా బాగుంటుంది అనమాట. ఇందులో బెనిఫిట్స్ ఏంటంటే మనకు 100% గోల్డ్ పార్టికల్స్ యూజ్ చేశారనమాట. సో ఆ ఇల్యూమినేటింగ్ ఎఫెక్ట్ కానీ లేదంటే ఆ లగ్జూరియస్ గ్లో కానీ, తర్వాత ఫేస్ అంతా చాలా సాఫ్ట్ అయిపోతుంది. టెక్స్చర్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఫేస్ చాలా బ్లర్డ్ అవుట్ లాగా కనిపిస్తుంది, ఎస్పెషలీ పోర్స్ ఉన్న వాళ్ళకి ఇది మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. మేకప్ కూడా చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. నేను జనరల్గా ఆ రోజు అయితే అంత ఎక్కువ మేకప్ ఏం వేయలేదు, కానీ ఒక మ్యాట్ ఫినిష్ కోసం అని చెప్పేసి నేను ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. అండ్ అలాగే మనకు స్కిన్ హైడ్రేటెడ్గా కూడా ఉంచుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద కీ బెనిఫిట్స్. నాకు బాగా నచ్చింది ఏంటంటే దీంట్లో చిన్న చిన్న గోల్డ్ పార్టికల్స్ లాగా ఉంటాయి. సో అవి 100% గోల్డ్ పార్టికల్స్ అనమాట. సో అన్ఈవెన్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఈజీగా యూజ్ చేయొచ్చు ఒక మంచి మ్యాట్ లుక్ కోసం, లేదంటే ఎక్కువ ఆయిల్ ఎక్కువ ఉందనుకోండి స్కిన్ మీద. సో ఆయిల్ కంట్రోల్ కూడా చాలా మంచిగా అవుతుంది. ఇది ఫస్ట్ టైం కాదు నేను చూపిస్తున్నది, ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ నుండి నేను ఇదే యూజ్ చేస్తున్నాను అనమాట. లాస్ట్ మంత్ కూడా చూపించాను కదా. సో మేకప్ లాంగ్ లాస్టింగ్గా ఉండాలి అనుకుంటే మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట. అండ్ కొంచెం కన్సీలర్ ఏదో అప్లై చేసుకొని ఐబ్రోస్ త్వరగా ఫిల్ చేసిన తర్వాత నేను డైరెక్ట్గా బ్లష్కి వెళ్తున్నాను అనమాట. క్రీమ్ది చాలా బాగా నచ్చుతుంది నాకు. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ పర్పుల్. సో ఈ బ్లష్ స్టిక్ అండ్ హైలైటర్ స్టిక్ ఏంటంటే ఇది క్రీమ్ టు పౌడర్ బేస్డ్ వెళ్ళిపోతాయన్నమాట. సో మనకు చాలా పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంటుంది, ఒక్క స్ట్రోక్ ఇస్తే చాలు, ఎక్కువ అస్సలు అప్లై చేద్దండి. అండ్ మనకు 15 hours వరకు సేమ్ అలాగే ఉంటాయన్నమాట. లాంగ్ లాస్టింగ్ డే ఉన్నప్పుడు మీరు దీన్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ మనకేంటంటే పర్పుల్లో సేల్ రన్ అవుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే ఈ సేల్ టైంలో తీసుకుంటే బెటర్ అనేది నా రికమెండేషన్. సేల్ అనేది మనకు 6th to 13th వరకు ఉందన్నమాట. బై వన్ గెట్ వన్ సేల్ ఉంది. అండ్ పర్పుల్ కాస్మెటిక్స్ ఏవి తీసుకోవాలనుకున్నా కూడా 9th మనకు బై వన్ గెట్ వన్ ఉంటాయి. సో డూ నాట్ మిస్ దిస్ గైస్. ఇఫ్ ఇన్ కేస్ తీసుకోవాలనుకుంటే ఆల్ ద లింక్స్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. మీకు నచ్చితే తీసుకోండి. అండ్ మీరు ఇది చూసారు కదా వీడియో క్లిప్పింగ్ అంతా. సో బిఫోర్ ఆఫ్టర్ అనేది మీకు ఈజీగా కనిపిస్తుంది. సో నాకైతే ఆ పోర్స్ మంచిగా మినిమైజ్ అయినట్టు అనిపించాయి. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, మీకు లాంగ్ లాస్టింగ్ ఉండాలనుకుంటే యూ కెన్ కన్సిడర్ బయింగ్ దిస్. ఎస్, ఈరోజు నాకు మంగళసూత్రం చేంజ్ చేస్తున్నారు. సో దర్శన్ కట్టింది ఉంటుంది కదా, అది జనరల్గా ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్కలాగా కొంతమంది 16 days తర్వాత తీస్తారు. కానీ మేము స్వామిని అడిగామన్నమాట, జనరల్గా మా సైడ్ 5th day అది తీసి గోల్డ్ వేసుకోవచ్చు అంట. అండ్ మేము అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళే కంటే ముందే ఇవి మార్చుకుంటాము. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. సో తర్వాత మీరు కన్ఫ్యూజ్ అయ్యి కామెంట్స్లో అడుగుతారని చెప్పేసి నేను ముందే చెప్తున్నాను. నాకైతే 5th day చేంజ్ చేశారనమాట. అంటే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే కంటే 1 or 2 days బిఫోర్ చేంజ్ చేసుకున్నట్టున్నాను. సో ఇక్కడ ఫస్ట్ మమ్మీ కుంకుమ బొట్టు అన్నీ పెడతారు, తర్వాత జనరల్గా ముత్తైదులు ఒక 5 ఉన్నారనుకోండి అందరికీ తాలిబొట్టు తాకించి తర్వాత మనం మెడలోకి వేస్తారనమాట. సో నేను అన్నీ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానో లేదో నాకు తెలియదండి. నాకు తెలిసిన వరకు నేను చెప్తాను. బికాజ్ కొన్ని కొన్ని ఏమవుతాయంటే తెలియకుండా తప్పు చెప్పడం కంటే కొన్ని కొన్నిసార్లు సైలెంట్గా ఉండడం బెటర్ అనేది నా ఒపీనియన్. బికాజ్ నాకు కూడా అంత కరెక్ట్గా తెలీదు ఇది ఏ సైడ్ ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి. సో మా సైడ్ ఎలా చేస్తారు అనేది మాత్రమే నేను చూపిస్తున్నాను అంతే.
సో అమ్మ మా అత్తయ్య అండ్ మా అవ్వ ఉన్నారు కదా, సో వీళ్ళ ముగ్గురు నాకు కుంకుమ పసుపు అన్ని పెట్టిన తర్వాత ఆల్రెడీ మాకు షీజో వచ్చారనమాట. ఆయన ఆచార్య గారు వచ్చి ఆ తాళి తీసుకొని ఉంటాం కదా, వాటిలోకి తాళిబొట్టు అవన్నీ వేసి ఆల్రెడీ దేవుడి దగ్గర పూజకు పెట్టారు. సో దేవుడి దగ్గర అట్లీస్ట్ కొన్ని మినిట్స్ అయినా పూజకు పెడితే చాలా మంచిదన్నమాట, అలా పెట్టి తీసి వేయాలి. సో అలా మొత్తం అన్నీ మేము రితి జ్యువెలరీలో తీసుకున్నాము, చైన్ కానీ లేదంటే గిన్నెబొట్టు అంటారు కదా లక్ష్మీ కాసు అండ్ తాళిబొట్టు అవన్నీ మా అత్తయ్య వాళ్ళే పెట్టారనమాట. మమ్మీ వాళ్ళు ఇంకా రౌండ్ కలర్ బాల్స్, రౌండ్ రౌండ్ బాల్స్ వస్తాయి కదా, బ్లాక్ది ఒకటి, రెడ్ది ఒకటి అండ్ గోల్డ్ బాల్స్, అవన్నీ ఇక్కడే తీసుకున్నాము. నిజం చెప్తున్నాను, గోల్డ్ రేట్ సడన్గా ఎంత పెరిగింది కదండి. లిటరలీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్న టైంకి ఐ థింక్ గోల్డ్ రేట్ ఆల్మోస్ట్ 10 grams 55,000 ఏమో ఉన్నట్టుంది. నేను కాల్ చేశాను అనమాట జనరల్గా ఇంకా ఏమైనా పెరుగుతుందా అని చెప్పేసి, బికాజ్ నాకు ఇంకా కొంచెం గోల్డ్ ఏదో తీసుకోవాలనిపించింది, ఎందుకో తెలీదు. జనరల్గా గోల్డ్ ఈజ్ అ సేఫర్ ఇన్వెస్ట్మెంట్ అనేది నా ఫీలింగ్, కానీ ఈ షీజో అయితే ఇంకా 60,000 అవుతుంది అనే ఎస్టిమేషన్ కూడా చెప్తున్నారు. అండ్ న్యూస్లో కూడా చాలా మెంబర్స్ చెప్తున్నారు గోల్డ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది అని. అది ఎందుకు అవుతుందేమో నాకు కూడా అంత తెలీదు, కానీ ఏమో ఏదో ఒక పాయింట్లో తగ్గిన తర్వాత తీసుకోవడం ఈజ్ అ బెటర్ చాయిస్ ఏమో అనిపించింది నాకైతే. అండ్ బ్యాక్ టు సంప్రదాయం, ఇక్కడ అన్నీ మమ్మీ వాళ్ళు చేస్తున్నారు. అండ్ పిన్ని కూడా రావాల్సి ఉంది, కాకపోతే పిన్నికి ఏంటంటే కొంచెం ఆ రోజు జూలీ డాలీ వాళ్ళందరూ స్కూల్కి కాలేజ్కి వెళ్ళేది ఉండింది అండ్ పిన్నికి కూడా అంత బాగాలేదు, ప్లస్ మార్నింగే కదా సో అంత ఎర్లీ మార్నింగ్ రాలేదనమాట. అండ్ నా శారీ వచ్చేసి నేను శోభా శారీస్లో తీసుకున్నాను అనమాట, మమ్మీది నాది ఇద్దరిది శోభా శారీసే. అండ్ మా అత్తయ్యది ఎక్కడ తీసుకున్నారో నాకు కూడా తెలీదు, చాలా బాగుంది కదా స్టైలిష్గా, మమ్మీ కూడా బాగా నచ్చిందంట. సో ఇలా ముత్తయిదులు ఎవరున్నారో వాళ్ళ తాళికి మనది నేను వేసుకోబోయే తాళిని తాకిచ్చిన తర్వాత దర్శన్ నాకు వేస్తాడనమాట. ఇది జనరల్గా మా సైడ్ మా ఇంట్లో జరిగేది సాంప్రదాయం. అది వేసిన తర్వాత బ్లాక్ బీడ్స్ది, సో నేను బ్లాక్ బీడ్స్ది కొన్ని రోజుల నుండి చూపిస్తున్నాను వీడియోస్లో కూడా, మీరు చూసుంటారు. బ్లాక్ బీడ్స్ ఎక్కడ తీసుకున్నారు అని అడిగారు, నేను ఇది ఆల్రెడీ ఒక వ్లాగ్లో పెట్టినట్టున్నాను కానీ తెలియని వాళ్ళ కోసం ఇంకొకసారి చెప్తున్నాను. సో బ్లాక్ బీడ్స్ చైన్ అది డైమండ్ లాకెట్ పెండెంట్ వేసామన్నమాట. సో పెండెంట్ వేసి కొన్ని బ్లాక్ బీడ్స్ యాడ్ చేసి ఇంకా మిగతాదంతా గోల్డ్ పెట్టాము. నాకు ఎందుకో ఆ డిజైన్ పింట్రెస్ట్లో చూశాను, నేను పింట్రెస్ట్ చూడగానే నాకు అది డిజైన్ అనేది బాగా నచ్చిందనమాట. అండ్ అప్రాక్స్గా ఎంత పడింది, 170,000 180,000 అట్లా పన్నట్టుంది. ఓన్లీ పెండెంట్స్, జనరల్గా డైమండ్వి చాలా కొంచెం కాస్ట్ ఎక్కువ వస్తాయన్నమాట, సో అందుకు నాకు కొంచెం ఎక్కువ పడింది. ప్లస్ పెద్దది నేను డైలీ వేర్ లాగా వేసుకుందాం అనుకుంటున్నాను, కానీ అట్ దిస్ పాయింట్ నాకు అర్థమైంది ఏంటంటే సో డైలీ వేర్కి ఇంకా కొంచెం చిన్నది తీసుకున్నట్టే బాగుండేదని చెప్పేసి ఫ్యూచర్లో నేను డెఫినెట్లీ చిన్నవి కూడా కొంటానన్నమాట. జనరల్గా నాకు బ్లాక్ బీడ్స్ అంటే చాలా ఇష్టం. అండ్ అదే రోజే దర్శన్ మంగళసూత్రంతో పాటు బ్లాక్ బీడ్స్ చైన్ కూడా వేశాడనమాట. అండ్ తర్వాత పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, సో అది మాత్రం మర్చిపోవద్దండి అసలు ఎవరైనా సరే. అండ్ ఇవన్నీ మీ అందరికీ తెలిసే ఉంటాయి, ఇంట్లో పెద్దవాళ్ళకి తెలిసే ఉంటాయి, సో జస్ట్ షేరింగ్ మై థాట్స్ అంతే.
ఇక్కడ ఒక స్వీట్ లిటిల్ సర్ప్రైజ్. నేను దర్శన్ అజిత్ ర్యాండమ్ గా ఒక రోజు వెళ్ళాము ఏదో జ్యువెలరీ ఏదో తీసుకోవాలి అని చెప్పేసి. సో ఆ రోజు మనకు రితి జ్యువెలరీ షీజో వీళ్ళందరూ ఉన్నారు కదా, సో వాళ్ళు ఒక చిన్న సర్ప్రైజ్. పెళ్ళైన నెక్స్ట్ డేనే వెళ్ళినట్టున్నాం నాకు తెలిసి, లేదంటే మంగళసూత్రం చేంజ్ చేసిన రోజు, ఐ డోంట్ రిమెంబర్ కరెక్ట్గా అసలు. సో కొత్తగా మ్యారేజ్ అయిందని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు మాకు, కేక్ కట్ చేయించారు. థ్యాంక్ యూ సో మచ్ మొత్తం రితి జ్యువెలరీస్ టీమ్ అందరికీ, మీరు ఎప్పుడు స్పెషల్గానే ట్రీట్ చేశారు మమ్మల్ని. సో దానికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నేను జెన్యున్గా చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, నాకు ఇక్కడ డిజైన్స్ బాగా నచ్చుతాయి. దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్. మా మమ్మీ అయితే ఇంకా లిటరలీ అక్కడ ఎప్పుడైతే షోరూమ్ స్టార్ట్ చేశారో అప్పటి నుండి కూడా అక్కడే తీసుకుంటున్నారనమాట. అండ్ షీజో గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి, బికాజ్ నేను ఏదైనా జ్యువెలరీ చూసి ఇది ఆర్డర్ చేయండి అన్న వెంటనే మా రింగ్స్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి అన్ని అర్జెంట్ బేసిస్ మీద చెప్పానమాట నేను. సో రింగ్స్ అయితే ఎక్కువ రోజులు పట్టాల్సింది. ఒక్కొక్క రింగ్ 32 డేస్ పడుతుందండి మినిమం అది, అండ్ 42 డేస్ అట్లా పట్టేటివి కూడా ఉన్నాయి. కానీ ఎంగేజ్మెంట్ ఇంకా చాలా తొందరగా ఉందని చెప్పేసి చాలా తొందరగా తెప్పించేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరూ కంగ్రాచులేట్ చేశారు, ప్రతి ఒక్కరూ స్పెషల్గా డిఎంలో విష్ చేశారు, అండ్ మమ్మీ బర్త్డేకి విష్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. నాకు ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా ఐఎమ్ ఫీలింగ్ రియలీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. షౌట్అవుట్స్ కూడా నేను డెఫినెట్లీ నెక్స్ట్ వీడియో నుండి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో కొంచెం ట్రావెల్లో ఉన్నప్పుడు, లేదంటే ఇక్కడికి అక్కడికి షిఫ్ట్ చేస్తూ షిఫ్ట్ అవుతూ ఉన్నాను కదా, సో దానివల్ల నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. బట్ డైలీ వ్లాగ్స్ ఆల్మోస్ట్ 3-4 డేస్ నుండి వస్తున్నాయి అనుకుంటా. హోప్ యూ గైజ్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. అండ్ వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. బాయ్ గైస్.